ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పైన రెండు ప్రధానమైన వార్తలు వచ్చేవాళ్ళ ఒకటి ఒక యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఒక పత్రిక ఆరు వారాల్లో ఆస్ట్రాజెనికా ట్రయల్స్ పూర్తయి వ్యాక్సిన్ సిద్ధమవుతుంది అని ఒక వార్త రాశారు అయితే పత్రికలో వచ్చిన వార్త కనుక మనం ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి ఎంత నిజమో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అమెరికాలో ఆస్ట్రాజెనిక్గా థర్డ్ ట్రయల్ పరీక్షలు ముగింపుకొచ్చాయి త్వరలోనే అమెరికాకు గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పారు ఈ లెక్కన థర్డ్ ఫేజ్ ట్రయల్స్ అంటే అమెరికాలో ముప్పై వేల మంది పైన ఈ ప్రయోగాలు జరిపినట్టు ఆస్ట్రాజెనిక్గా ప్రకటించింది సో ఈ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది ముప్పై వేల మందికి ఎనభై సెంటర్స్లో ఈ పరీక్షలు అమెరికాలో జరిగాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రయల్స్ జరుగుతాయి అమెరికాలో వివిధ జాతులు సంస్కృతులు వివిధ ప్రాంతాలు ఇలా భిన్న రకాల వ్యక్తులపైన ఈ పరీక్షలు జరిపారు చివరికి హెచ్ఐవి పేషెంట్లపై కూడా ఈ పరీక్షలు జరిపారు కరోనా సోకటానికి అవకాశం ఎక్కువగా ఉన్న హయ్యర్ వల్నరబిలిటీ ఉన్న గ్రూప్స్పై కూడా ఈ పరీక్షలు జరిపారు అందువల్ల ఈ ట్రయల్స్ డెఫినెట్గా చాలా కీలకం ఈ ట్రయల్స్ రిజల్ట్స్ కూడా పాజిటివ్ వస్తే ఇక వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చినట్లే ఎందుకంటే ఇంత వైడ్ శాంపుల్ పైన ఇంత లార్జ్ శాంపుల్ పైన పరీక్షలు జరుపుతున్నారు అమెరికాలో కూడా అంటే దాని రిజల్ట్స్ డెఫినెట్గా మనకు వ్యాక్సిన్ రావటానికి అవకాశాన్ని ఇస్తాయి ఈ లెక్కనైతే ట్వంటీ ట్వంటీ వన్ జనవరి నాటికి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు అని అంటున్నారు ఇప్పటికే అమెరికాకు చెందిన మోడర్నా వ్యాక్సిను అలాగే మీకు అమెరికాకి చెందిన ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్లు కూడా చాలా అడ్వాన్స్డ్ దశలో ఉన్నాయి సో భారతదేశానికి చెందిన మన భారత్ బయోటెక్ కోవాక్స్ కూడా మొదటి దశ పూర్తయింది ఇది ఇంకా సమయం పడుతుంది అందువల్ల మోడర్నా వ్యాక్సిను ఆస్ట్రాజెనిక్ ఈ రెండిట్లో ఏదో ఒకటి జనవరిలోగా మనకు అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనకన్నా ట్రంప్కి ఇంకా చాలా తొందర ఉంది ఎందుకంటే నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఏమన్నా చేసి ఒక ఫస్ట్ డోస్ తాను వేసుకొని ఇంకో చూడు ఆ హయాంలోనే వ్యాక్సిన్ వచ్చిందని చెప్పుకోవటానికి ట్రంప్ చాలా ఉబలాట పడుతున్నాడు ఎందుకంటే ఆస్ట్రాజెనికా బ్రిటన్కు చెందిన వ్యాక్సిన్ ఇది ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన అమెరికాలో ట్రయల్స్ మాత్రమే జరుగుతున్నాయి అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నాడు రేపు భారత్ బయోటెక్ హైదరాబాద్ చెందిన కంపెనీ కూడా అమెరికాలో ట్రయల్స్ జరిపితే బహుశా ఆ ట్రయల్స్ ఫలితాలని కూడా ప్రెసిడెంట్ ట్రంపే ప్రకటిస్తాడేమో ఒకప్పుడు ఈ వ్యాక్సిన్ కంపెనీలు పాపం బతిల్లా అన్నా కూడా ఈ ఏపీలు వచ్చేవాళ్ళకి కానేమో ఇప్పుడు వ్యాక్సిన్ కంపెనీలు ఏమి పిలిచినా రాజకీయ నాయకులు పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మా హయాంలోనే వచ్చింది ఒక రకంగా మేమే చేసామని చెప్పుకోవటానికి ఎందుకంటే అమెరికాలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాం అద్భుతాలు సాధిస్తామంటూ ట్రంప్ పేర్కొన్నారు అది ట్రంప్ కంపెనీ కాదు ట్రంప్ దేశం కాదు ట్రంప్ రీసెర్చ్ కాదు ట్రంప్ పరిశోధనకు కూడా కాదు అది అయినా కూడా ప్రకటించుకుంటున్నారు కొన్ని ఏదైనా కారణం ఎవరు ప్రకటించుకున్నా మనకు ప్రపంచానికి ఈ వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నాం కనుక డెఫినెట్గా ఇది శుభ పరిణామమే అందులో మొడర్నా వ్యాక్సిన్ కన్నా ఆస్ట్రాజెనిక్గా ఇండియాకి ఇంకా ముఖ్యం ఎందుకంటే మడర్నా వ్యాక్సిన్ ఇది అమెరికన్ కంపెనీ మనకు తెలుసు ట్రంప్ లాంటి వాళ్ళు ఏం చేస్తారో ఎందుకంటే మొత్తం ముప్పై కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలి అని ప్రకటించాడు ట్రంప్ అందువల్ల దానికి ఒక పెద్ద ఫండ్ కూడా క్రియేట్ చేశాడు అందువల్ల మడర్నా కంపెనీ కానీ ఫైజర్ కంపెనీ కానీ వ్యాక్సిన్ లాంచ్ చేస్తే దాని గంప గుత్త అమెరికానే కొంటుంది కంపెనీ ఫ్యాక్టరీ జుట్టు మిలిటరీని పెట్టైనా ట్రంప్ ఆ వ్యాక్సిన్ డోసులను తానే లోపలికి దూసుకెళ్ళి ఆ డోసుల ప్యాకెట్లు పట్టుకొచ్చి తాను వేసుకొని అందరికీ నోట్లో వేసినా వేస్తాడు సో ఆ సిచ్యువేషన్లో ట్రంప్ ఉన్నాడు అయితే ఆస్ట్రోజెనికాతోని అడ్వాంటేజ్ అంటే దీనికి మన ఇండియాకు చెందిన పూణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ కొలాబరేషన్లో ఉన్నారు ఈ రీసెర్చ్ కొలాబరేషన్లో అందువల్ల డెఫినెట్గా ఇండియాలోకి కూడా ఈ ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అవకాశం ఉంటుంది అందువల్ల డెఫినెట్గా ఆస్ట్రోజెనికా తొలి డో డోసేజ్లోనే ఇండియాకు కూడా కొంత వాటా వచ్చేటువంటి అవకాశం ఉంది అఫ్కోర్స్ మన భారత్ బయోటెక్ కోవాక్స్ సక్సెస్ అయితే ఇక మొత్తం ఇండియాలోనే మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అందువల్ల ఒకటి డెఫినెట్గా ఆస్ట్రాజెనిక్ అది అది మోర్ వైడర్ రీసెర్చ్ అది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు దీని ప్రయోగాలు జరుగుతున్నాయి ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నాయి ఇండియాలో కూడా దీని ట్రయల్స్ జరిగాయి అందువల్ల ఈ ధోరణి చూస్తుంటే ఈ పరిగెత్తడం చూస్తుంటే ట్వంటీ ట్వంటీ వన్ జనవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు అయితే అది వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినంత మాత్రానే అందరికీ వ్యాక్సినేషన్ అయిపోయినట్టు కాదు ఎందుకంటే మిలియన్ల కోట్ల డోసులు కావాలి ఆ డోసులు ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటాం ఈ ప్రాసెస్ పడుతుంది అందువల్ల బట్ ట్వంటీ ట్వంటీలో మాత్రం వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం మాత్రం కలవడం లేదు